ఇంత ఘన విజయం చేయడానికి కృషి చేసిన ఇక్కడ చెలవెందుల త్రాచపల్లి మీనకుంటపల్లి యువతకి ముఖ్యంగా వారందరికీ కూడా నా అభినందనలు నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశపు మహాశక్తి, ఎవరు యువత అలాంటి వారికి, అలాగే మిగతా వాళ్ళని వెనుకొండి నడిపిస్తున్న పార్టీ నాయకులకి అయితేనేమి, ఇది ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇటువంటి కార్యక్రమాలు నిజంగా అయితే పార్టీకి అతీతంగా చేసుకోవాల్సిన ఒక పండగ ఇది. మొన్నే మనం స్వాతంత్ర అమృత దినోత్సవం జరుపుకున్నాం. 75 సంవత్సరాలు అయింది మనకి స్వాతంత్రం వచ్చి. సో ముందుగా మీ అందరికీ అమృత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఓ పక్క నన్ను, అలాగే మా కుటుంబాన్ని ఆదరిస్తున్న, తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్న మీ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంటే నేను కూడా ఇక్కడ ఒక వ్యక్తినే. సో మనలో మనకి అరమరికలు అవి ఉండకూడదు మనకి, అయినా ఉన్నారందరూ. ఇక్కడ ఎన్నో వ్యాపకాలు, క్యాన్సర్ హాస్పిటల్ ఒక పక్క, ఇక్కడ పనులు ఎప్పటికప్పుడు మన వాళ్ళందరితో ఫోన్లో ఉంటూ తరచుగా ఏమి జరుగుతుంది ఇక్కడ, ఏం కావాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ కూడా వాళ్ళు నాకు తెలియజేయడం. అలాగే అటు సినిమాల్లో కేవలం వినోదం కాకుండా ఒక మంచి ఆలోచన రేకెత్తించే సినిమాలు చేయడం నా పూర్వజన్మ, ఆ పూర్వ దంపతుల బిడ్డగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇవా ఇప్పుడే మనం అక్కడ రాచపల్లిలో ఆంజనేయ స్వామి గుడిని ఇంత దర్శించుకున్నాను, ఇక్కడ కూడా చెలమందల కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాను. ఈరోజు చాలా పుణ్యదినం, ఎందుకంటే ఇవాళ సింహ సంక్రమణం. సింహ సంక్రమణం అంటే ఈరోజు సూర్యుడు కర్కాటక లగ్నంలోంచి సింహ లగ్నం, తన సొంత ఇంట్లోకి వెళ్ళిన పర్వదినం ఈరోజు. ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మా అందరి తరఫున, మా అందరి తరఫున అంటే డాక్టర్ ఆదేశ్ గారు ఉన్నారు, ఆయన ఇక్కడ వ్యక్తే, ఇందాక చెప్పారు వాళ్ళ తాతగారు, వాళ్ళ పితృపిత పరపితామహులు, వాళ్ళ చరిత్ర అంతా కూడా, అలాగే ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు సానియా, అలాగే ఫార్మసిస్టు మన అశ్విని, ఫార్మసిస్ట్ అశ్విని, అలాగే మన ఈ యొక్క టెక్నికల్ అంటే మన నర్సు, నర్స్ వచ్చి శిరీష, అలాగే కంప్యూటర్ ఆయన ప్రవీణ్ కుమార్ గారు, మిగతా సర్వోదయ హాస్పిటల్ డాక్టర్ హరికృష్ణ గారికి, వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా ఈ వైద్యానికి సంబంధ రంగానికి సంబంధించిన మా ఫెటర్నిటీ, నా కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా వాళ్ళకి హిందూపురానికి ఆహ్వానం పలుకుతూ, మరి వారు మీరంతా ఉన్నారు నడిపించడానికి, వాళ్ళని ఈ ఆసుపత్రిని నడిపించడానికి మీరంతా కూడా ఇందులో భాగస్వాములు కావాలని, రెండు రకాలుగా, ఒకటి దీనివల్ల మీద లాభం పొందండి, అలాగే ఒక రకంగా దీని నాలుగు ఈ చక్రాలని ముందుకు నడిపించాల్సిన సారథులు మీరు. కాబట్టి ఏదైతే ఈ 40 లక్షలు పెట్టి ఈ యొక్క వ్యాన్ని తయారు చేయడం జరిగింది, దాంట్లో 10 లక్షలు ఎక్విప్మెంట్ ఉంది, అంటే పరికరాలు ఉన్నాయి. దాంట్లో ముందుగా ఈసీజీ 5 ఛానల్ డెటోనేటర్ అదుంది, అంటే ప్రప్రథమంగా ఒక మొబైల్ క్లినిక్లో ఇదే మొట్టమొదటిసారి ప్రప్రథమంగా ఒక మొబైల్ క్లినిక్లో ఈ యొక్క ఈసీజీ, అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకి పల్స్ రేటు, హార్ట్ రేటు ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవడానికి సులువుగా ఉంటుంది. అలాగే దీంట్లో ఒక ఆక్సిమీటర్ కూడా, అత్యధికమైన ఆక్సిమీటర్,
పెట్టడం జరిగింది. అలాగే దీంట్లో ఒక మైక్రోస్కోప్, అది కూడా అత్యాధునితమైన మైక్రోస్కోప్. అంటే మామూలుగా అయితే రక్తపు పరీక్షలు చేసుకోవడానికి అయితేనేమి, కేవలం రక్తపు పరీక్షలే కాకుండా 200 అదనపు పరీక్షలు కూడా చేయడానికి అది ఉపయోగపడుతుంది. మామూలుగా మనం 104 చూస్తాం, 108 104 అని, అక్కడ మనం 10 ఎక్కువ చేయలేము అందులో టెస్టులు. ఇక్కడ అలా కాదు, నేను చెప్పా 200 టెస్టులు చేస్తారు ఇందులో. అలాగే ఇందులో ఆక్సిజన్ సిలిండర్ కూడా ఉంది. ఆక్సిజన్ సిలిండర్ ఎవరికైనా హఠాత్తును గుండెపోటు వస్తే, ఈ ఆస్తమా పేషెంట్ ఉన్నవాళ్ళు, ఇసినోఫీలియా ఉన్నవాళ్ళు, వాళ్ళకి వెంటనే ఇమీడియట్గా వాళ్ళకి వాళ్ళని ఆదుకోవడానికని ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టడం జరిగింది. దాని తర్వాత 107 మందులు ఉచితంగా అందరికీ. స్క్రీనింగ్లో ఎవరెవరికైతే ఇప్పుడు బీపీ ఉందనుకోండి, షుగర్ ఉందనుకోండి, 1 నెల రోజులు ఫ్రీగా మందులు ఇస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఇదే అంబులెన్స్ క్లినిక్ మొబైల్ క్లినిక్ మళ్ళీ మీ ఊరు వస్తుంది, ఒక 15-20 రోజులకి వచ్చి మళ్ళీ మీ మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఏదైనా అభివృద్ధి చెందారా లేదా, లేదంటే మళ్ళీ అదనపు మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. పూర్తిగా మీ జబ్బులన్నీ నయమయ్యే వరకు ఈ మందులన్నీ కూడా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి పంపబడుతుంది ఈ మందులన్నీ కూడా. ఇలాంటివి అంటే ముఖ్యంగా ఆరోగ్యం భాస్కర జిత్తేత్ అంటాం. ఇవాళ చెప్పే కదా పుణ్య కాలం అని, సూర్యుడు దేనికైనా సూర్యుడే ఆరోగ్యానికి. మనం ఏది పోగొట్టుకున్నా తిరిగి సంపాదించవచ్చు మన తెలివితేటలు, మన కష్టార్జితంతో, ఎవరెవరి స్థాయిని బట్టి. కానీ ఆరోగ్యం పోతే మళ్ళీ తిరిగి రాదు. సో కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుతాం. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ హిందూపురం ఉంది, హిందూపురం ఆసుపత్రి చాలా డెవలప్ చేసాము అప్పుడు మేము. 23 కోట్లు పెట్టి హిందూపురంలో మరి డయాలసిస్ 12 యూనిట్లు పెట్టాం అప్పుడు. యూనిట్ ప్రతి యూనిట్ కూడా టీవీ పెట్టాం. 4-4.5 గంటలు పడుతుంది డయాలసిస్ అంటే. అట్లా అసలు ఉండాలంటే కూడా మనిషికి చికాకు చిరాకులు బరాకులు వస్తాయి. అటువంటిది ఏమైనా ప్రోగ్రామ్స్ చూసుకోవడానికి టీవీ ప్రోగ్రామ్స్ కేబుల్ అట్లా ఫెసిలిటీ మీకు ఇవ్వడం జరిగింది. అలాగే MCH మదర్ అండ్ చైల్డ్కి హెల్త్ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి కూడా ఇవాళ చూస్తే ఇంక్యుబేటర్స్ ఉన్నాయి బిడ్డలకి, పిల్లల కోసం ఇంక్యుబేటర్స్. పుట్టగానే వేడి తగలాలని లేకపోతే కొంచెం వీటన్నిటికీ ఈ యొక్క ఇది ఆంజనేయ స్వామి ఆయనగా గాలి అంటే ఆయనే, ఈ గాల్లో ఉన్న ఏమైనా వైరస్లు అవి తగలకుండా ఇంక్యుబేటర్లు పెడతారు. ఇవాళ 30 ఇంక్యుబేటర్లు ఉన్నాయి, దేనికి పనికి రాకుండా తీసి పక్కన పడి ఉన్నాయి ఇవాళ మన ప్రభుత్వ ఆసుపత్రిలో. సిగ్గుచేటు ఇవాళ అలాగే ఇక ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు కరోనా టైంలో ఎంతో మా కార్యకర్తలు అయితేనేమి, మా నాయకులు అయితేనేమి, నాకు నేనైతేనేమి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వాటన్నింటినీ ఎంతో అందరికీ పార్టీలకి అతీతంగా అందరికీ కూడా అందించాం. బుద్ధి ఉన్నవాళ్ళు, ఆలోచన ఉన్నవాళ్ళు, సిగ్గు చనం చీవు ఎత్తున్న మనుషులు మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకోండి, అది సంప్రదాయం. అందుకే తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలుగువాడి ఆత్మగౌరవం కోసం. దయచేసి మా మహానంది టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఒక్క లైక్ చేసి మా మహానంది టీవీని ఆశీర్వదించండి.